నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు. ఉపవాసం ఉండటానికి సహరీ భోజనం ఎంత ముఖ్యమైనదో మరియు దాని యొక్క షరతులను గురించి ఈరోజు తెలుసుకుందాం. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడడం జరిగింది. హజ్రత్ ఆయిషా రజియల్లాహన్హా మరియు ఉమ్మే సల్మా రజియల్లాహన్హాలు చేసిన కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి తెల్లవారు నిద్ర లేచేటప్పుడు లైంగిక అశుద్ధ వ్యవస్థలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన అదే స్థితిలో ఉపవాసం ప్రారంభించేవారు. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి ఫరజ్ నమాజ్ ను ఆచరించేవారు. సోదరులారా, ఎప్పుడైనా మేము సహరి భుజించడం కోసం కాస్త ఆలస్యంగా లేచినట్లయితే, సహరీ చేసే సమయం చాలా తక్కువ ఉన్న సమయంలో మొట్టమొదట సహరీ భుజించి ఆ తర్వాత స్నానం చేసి నమాజును ఆచరించవచ్చు. ఒకవేళ అజా ఇచ్చేసినా సరే ఆ తర్వాతైనా మేము స్నానం చెయ్యవచ్చు. కానీ అశుద్ధ వ్యవస్థలో ఉన్నాము కాబట్టి మా సహరీ భోజనం అంగీకరించబడదేమో, మా ఉపవాసం అంగీకరించబడదేమో అని అనుకోకూడదు. ఎందుకంటే నమాజుకు శుభ్రత అవసరం, సహరీ భోజనానికి శుభ్రత లేకపోయినా పర్వాలేదు. ఉపవాసం పూర్తి చెయ్యాలంటే ఆ సమయంలోనే మేము స్నానం చెయ్యాలి, చేసి ఆ తర్వాత ఫరజ్ నమాజును ఆచరించాలి. ఒకవేళ మేము గాని తొందరగా నిద్ర లేస్తే ముందుగానే స్నానం చేసుకుని ఆ తర్వాత సహరీ భోజనాన్ని తినాలి, ఆ తర్వాత నమాజును ఆచరించాలి. సోదల్లారా, నమాజు కోసం పరిశుభ్రత చాలా అవసరం. వుజూ లేనిదే నమాజు జరగదు. వుజూ చెయ్యాలంటే మేము పరిశుభ్రంగా ఉండాలి. కానీ ఉపవాసానికి లేసేటప్పుడు లైంగిక అశుద్ధలో ఉన్నా కూడా మేము ఆ ఉపవాసాన్ని సహరీ భోజనంతో ప్రారంభించవచ్చు, ఆ తర్వాత స్నానం చేయవచ్చు. అయితే సోదల్లారా, ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయి గడియారాలు వచ్చేసాయి. సహరీ భుజించేటప్పుడు సమయాన్ని నిమిషాలను సైతం లెక్క పెట్టుకుని మేము సహరీ భుజిస్తున్నాము. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సహరీ భోజనం ఏ విధంగా చేసేవారంటే, దీనిని సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది. హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఇద్దరు మువాజిన్లు ఉండేవారు. ఇద్దరు అజా ఇచ్చేవారు. ఒకరు బిలాల్ రజియల్లాహు అన్హు, రెండవ వారు ఇబ్నే ఉమ్మే ముఖ్తూమ్ రజియల్లాహు అన్హు వారు. ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహరీ భోజనం గురించి చెబుతూ, బిలాల్ రాత్రి వేళ ఉండగానే అజాన్ ఇస్తారు, కనుక మీరు తొందర పడకుండా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్ అజా ఇచ్చే వరకు నిస్సంకోచంగా తినండి త్రాగండి అని ఉపదేశించారు. అంటే బిలాల్ రజియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే అజా ఇస్తారో అందరూ సహరీ భోజనాన్ని భుజించడం ప్రారంభించేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే మరో సహాబి ఉమ్మే ముఖ్తూమ్ రజియల్లాహు అన్హు అజా ఇస్తారో సహరీ భోజనాన్ని ఆపేసేవారు, అంటే నమాజు కొరకు మసీదుకు వెళ్లిపోయేవారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే సోదల్లారా, సృష్టికర్తైన అల్లా సుబ్హాన తాలా కాలంతో పాటు మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు, గడియారాలను బహుమతిగా ఇచ్చాడు, దానిని అనుసరించడం కూడా ఎంతో ఉత్తమమైన లక్షణమే. ఒకవేళ మేము నిద్ర లేయడం కొంచెం ఆలస్యమైతే, అజాంకు 5-10 నిమిషాలు తేడానే ఉండి ఉన్నట్లయితే వెంటనే సహరీ భోజనం చెయ్యవచ్చు. అయితే అజా ఇచ్చే వరకు మేము సహరీ భోజనం కూడా చెయ్యవచ్చు. అజా ఇచ్చిన తర్వాత సహరీ భోజనాన్ని ఆపివేయాలి. ఒకవేళ మేము ఏదైనా తింటూ ఉండి సడన్ గా అజా ఇచ్చేస్తే, లేదా ఏమైనా తాగుతూ ఉండి సడన్ గా అజా ఇచ్చేస్తే, అయితే అది పూర్తిగా తినేయాలి అజా అయ్యే లోపల. ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. ఇది కూడా సున్నతే సోదల్లారా. అయితే గడియారం ఉంది కాబట్టి దీనిని అనుసరిస్తున్నాము. లేకపోయినా సరే మేము సహరీ భోజనం చేసేటప్పుడు అజా ఇచ్చే వరకు కూడా మేము సహరీ భోజనం భుజించవచ్చు. అలా చేయడం కూడా పుణ్యకార్యమే గాని పాపకార్యం కాదు. సహరీ ఎంత ఆఖరి వరకు చేసినా పుణ్యమే. ఇఫ్తియారి
వారి ఎంత తొందరగా చేస్తే అంత పుణ్యమని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. అయితే ఇంకో విషయం ఆలోచించవలసింది ఏమిటంటే, చాలా మంది సహరీ చేయకపోతే ఆ రోజు ఉపవాసాన్ని వదిలివేస్తారు. కానీ సహరీ భోజనం ఒక సున్నత్ మాత్రమే, అది ఫరజ్ కాదు. ఉపవాసం చేసేవారు సహరీ భోజనం లేని సమయంలో, అంటే ఆ కాలంలో సహరీకి భోజనం కూడా దొరికేది కాదు, అలాగే ఉపవాసాలు ఉండేవారు. మనం కూడా లేయడం చాలా ఆలస్యమైనప్పుడు ఒకవేళ అజా ఇచ్చేసిన తర్వాత లేస్తే ఆ రోజు అదే విధంగా ఈ రంజాన్ నెలకు ఫరజ్ ఉపవాసాలు తప్పనిసరిగా అలాగే పాటించేయాలి. సహరీ భోజనం అతి సున్నత్ మాత్రమే గాని ఫరజ్ కాదు. దానికోసం మేము ఉపవాసాన్ని వదులుకోకూడదు సోదల్లారా.